హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ప్రజెంట్ ఇటు మనము సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే నాజర్ ఈయనకు సంబంధించి ప్రతి సినిమాలో విలన్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటాడు అటు తండ్రి పాత్రలు పోషిస్తూ ఉంటాడు కొన్నిసార్లు కొంచెం సీరియస్ మూవీస్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు అయితే బాహుబలి తర్వాత ఆయనకి మంచి స్టార్డడం వచ్చింది అనుకోవచ్చు కానీ బాహుబలి తర్వాత ఆయన మళ్ళీ ఇంకా ఎక్కువ సినిమాలు అయితే కనిపించలేదు కానీ ఆయన కెరియర్ స్టార్టింగ్లో ఆయన ఎప్పుడైతే ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నారో యాక్టింగ్ అంతా నేర్చుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆయన సినిమాస్లోకి చాలా చాలా టైమే పట్టిందంట వాళ్ళ ఇంటి నుంచి స్టూడియోకి లేదా ఫిలిం నగర్కి రావాలి అంటే ఆరు గంటల ప్రయాణం చేయాలంట ఆ ప్రయాణం కోసం మార్నింగ్ మార్నింగ్ వాళ్ళ అమ్మ ఎవరైతే ఉంటారో వంట చేయడానికి ఇబ్బంది పడుతుంది ఓన్లీ అన్నం పెట్టుకొని వచ్చేవారంట స్టూడియోకి అయితే అలా రోజు వస్తున్న టైంలో ఎవరో ఒకరు అక్కడ స్టూడియోలో ఉన్నవాళ్ళు లేకపోతే యాక్టర్లు ఎవరో ఒకరు కర్రీ తీసుకురారా లేకపోతే వాళ్ళు తినచ్చులే అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు అయితే ఒకనొక టైంలో చిరంజీవికి ఒక హోటల్ నుంచి ఫుడ్ వచ్చేదంట అయితే ఫుడ్ వచ్చిన టైంలో మేము ఏడుగురం ఉన్నాము మేము మాతో పాటు నువ్వు కూర్చొని తినొచ్చు అని చెప్పేసి ఆయనని పిలిచి మరీ కూర్చోబెట్టి తినిపించుకున్నారంట అది ఆయనకి ఎప్పటికీ గుర్తుండిపోయే మెమొరీ అనేది ఆయన మాట్లాడడం జరిగింది ఆ సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చిన క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చి చేసుకుంటూ ఉన్నారు దాని తర్వాత నెక్స్ట్ మూవీ కూడా దానికి సంబంధించి చిరంజీవి మూవీ ఒకటి ఉంది అని అన్నప్పుడు ఆయన వెళ్ళి చేశారంట చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంది అక్కడ వెయిటర్గా పని చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ఆ మాట విన్న వ్యక్తి ఇంత మంచి నటుడివి నువ్వెందుకు వెయిటర్ పని చేయాల్సి వస్తుంది రేపు మార్నింగ్ వచ్చి నువ్వు నన్ను కలువు అని చెప్పేసి చిరంజీవి చెప్పారంట చెప్పినట్టుగానే నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళిద్దరికీ అప్పటి నుంచి ఏదైనా మూవీస్ ఉంటే ఏదైనా ఆఫర్స్ ఉంటే అటు చిరంజీవి చెప్పడము దాని తర్వాత కొన్ని కొన్ని ఆయనంతటా ఆయన మంచి రోల్ సంపాదించుకొని ముందుగా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఒక అగ్ర హీరోలలో ఎవరైనా టాప్ మోస్ట్లో ఉన్నారంటే చిరంజీవి అని చెప్పొచ్చు ఇంత మంచి బాండింగ్ షేర్ చేసుకున్న వీళ్ళిద్దరికి సంబంధించి ముందటి మెమొరీస్ ఏవైతున్నాయో ఆయన ఒక దగ్గర షేర్ చేసుకోవడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన పాత జ్ఞాపకాలని ఆయన చెప్పడం జరిగింది సో మొత్తం అందరూ కూడా చిన్న స్థాయి నుంచే వస్తారు అనేదానికి ఇంకొక పెద్ద నిదర్శనం నా లైఫ్ కూడా నేను కూడా చిన్న స్థాయి నుంచే వచ్చాను అని చెప్పేసి చెప్పుకొచ్చారు సో ప్రజెంట్ అయితే మొత్తం నా సరికి సంబంధించి ఆయన ఇంకా ఎక్కువ మటుకు అయితే కనిపించండి బట్ ఆయన ఇంకా ఫిలిమ్స్లో నెగిటివ్ రోల్స్ చేస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం